హాయ్ అండి, నేను విజయా వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మాతృభాషా దినోత్సవం. మనకి మన తెలుగు భాష మాతృభాషా దినోత్సవం. ప్రపంచంలో ఎన్నో భాషలు ఎన్నో సంస్కృతులు ఉన్నా ఎవరి మాతృభాష వాడికి ఇష్టమైంది. అలాగే మనకు మన భాష మీద మమకారం ఎక్కువ. అసలు మన తెలుగు అంటే నచ్చింది ఎవరికి? మనకే కాదండి, విదేశాల్లో కూడా. మనం విదేశాలు వెళ్ళినప్పుడు ఎవరైనా తెలుగు వాళ్ళు కనపడితే అబ్బా ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది మనకి. అందుకని ఎవరి మాతృభాష మీద వాళ్ళకి అంత మమకారం ఉండటం సహజం. అసలు ముందు మనకు మాట భాష రానప్పుడే మొదలు మాట్లాడే మాటే అమ్మ. అమ్మ అనే మాటతో మొదలు పెడతాం తెలుగు భాష అమ్మను పిలవటంతో. అలా అందమైన భాష, అమృత తుల్యమైన భాష మన మాతృభాష. మన మాతృభాష మనకే కాకుండా ఇతరులు వినటానికి కూడా సొంపుగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. తెలుగు ఎవరైనా మాట్లాడేస్తారు, మనం వేరే భాషలు నేర్చుకోలేం కాబట్టి తెలుగును ఎవరైనా నేర్చేసుకుంటారు. ప్రపంచంలో ఏ భాషకు లేనట్టి ఛందోబద్ధమైన పద్య నిర్మాణం మన సొంతం. ఆటగొలదైనా, తేటగీతైనా, కంద పద్యమైనా, ఉత్పల చంపకమాలైనా తెలుగు తల్లి మెడలోని మణి భాష మణిపూసలే. అరుదైన అద్భుతమైన ఆద్యంతో ఆసక్తికరంగా సాగే పదునైన భాష మన తెలుగు భాష. మన అసలు మన సాహిత్య భాషా ప్రక్రియ అవధానం తెలుగు తల్లి కీర్తి కిరీటంలో అందాల చంద్రిక అంటారు కవులైతే. నిజంగా ఎంత అదృష్టం అనండి మంది తెలుగువారిగా పట్టడం. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అమ్మ పాడిన గోరుముద్దల పాట, అలాగే చందమామ రావే, జాబిల్లి రావే ఇలాంటి ఎన్నో మంచి తెలుగు పాటలు మనం వింటా పాడతా పెరిగాం. నిజంగా ఎంత అదృష్టవంతులమో కదా. అసలు ఈ తెలుగు గురించి ముందు మనం మాట్లాడుకునే ముందు మన మాతృభాష ముందు భారతీయ భాషా శాస్త్రవేత్త గిడుగు రామ్మూర్తి ఆగస్టు 29 ఆయన జయంతి సందర్భంగా గిడుగు రామ్మూర్తి మీద ఆయన అందుకనే మాతృభాషా దినోత్సవంగా ఏర్పాటు చేశారు. ఆయన అందుకని ఒక్కసారి ఆయన్ను కూడా స్మరించుకుందాం ఈరోజు మాతృభాషా దినోత్సవం కాబట్టి. అసలు ఆయన జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది? ఆగస్టు 29 1963 శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగ క్షేత్రానికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో వీరరాజు వెంకయ్యమ్మ దంపతులకు జన్మించారు. గిడుగు వెంకటరామ్మూర్తి విజయనగరం మహారాజా కళాశాలలో లోయర్ ఫోర్త్ ఫారంలో చేరారు. లోయర్ ఫోర్త్ ఫారం అప్పర్ 5th మెట్రికులేషన్ వరకు అక్కడే చదివారు. తండ్రి చనిపోవడంతో మెట్రికులేషన్లో ఉత్తీర్ణుడు కాగానే ఆయన ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరారు. పెళ్ళై ఉద్యోగం చేస్తున్నా కష్టపడి ప్రైవేటుగా చదివి ఇంటర్ పాస్ అయ్యారు. ఆ తర్వాత 1990 గిడుగు బిఏ చరిత్ర విభాగంలో యూనివర్సిటీలో 2వ ర్యాంకుతో పాస్ అయి ఉపాధ్యాయుడు కాస్త లెక్చరర్గా మారారు. ఆయన మూఢనమ్మకాల్ని, దురాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. ఎవరూ వెళ్ళకపోతే హరిజన పాఠశాలలకు స్వయంగా వెళ్ళి పాఠాలు చెప్పేవారు. గిరిజన సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా సేకరించిన ఘనత కూడా మన గిడుగు రామ్మూర్తికి దక్కింది. అందుకే ఆదివాసీల అక్షర శిల్పిగా, సవర శిల్పి నిర్మాతగా గుర్తింపు పొందిన గిడుగు కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1930 ఆదివాసీల అక్షర శిల్పిగా, సవర శిల్పి నిర్మాతగా ఆదివాసీల అక్షర శిల్పిగా సవర లిపి నిర్మాతగా గుర్తింపు పొందిన గిడుగు కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933 కైజర్ ఇ హింద్ బిరుదుతో పాటు బంగారు పతకాన్ని బహుకరించింది. మద్రాసు గవర్నర్ చిత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బార్లో ఈ అవార్డును రామ్మూర్తికి అందజేశారు. 1936 ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుకరించిన కళాప్రపూర్ణ బిరుదును వ్యవహారిక భాషావాదులందరికీ అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. గిడుగు ప్రేరణతో అయినా ప్రభుత్వాలు అంతరించిపోతున్న ఆదివాసీ భాషల్ని, సంస్కృతుల్ని పరిరక్షించాలని మనం ఆశిద్దాం. మనం ఏమి మాట్లాడాలన్నా, మన మనసులో ఏముందో చెప్పాలన్నా మాతృభాషను మించిన భాష మరొకటి ఉండదు. అందుకనే ఆ భాషలో మాధుర్యం మరో భాషలో దొరకదు. తెలుగు ప్రజలు అందుకనే తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన వ్యక్తి ప్రముఖుడు గిడుగు రామ్మూర్తి. ఆయన విజ్ఞాన వ్యాప్తికి, వచన రచనకు కావ్య భాష పనికిరాదని, అందరికీ అర్థమయ్యే సమకాలీన శిష్ట వ్యావహారికంలో ఉండాలని తెలియజేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి. ఆంధ్ర ప్రజల కోసం వాళ్ళ భాష ఎలా ఉండాలన్న ఆలోచనతో వాడుక భాషకు పట్టం కట్టడానికి జీవితాంతం పోరాడిన మొట్టమొదటి భారతీయ భాషా శాస్త్రవేత్త గిడుగు రామ్మూర్తి. అందుకనే ఇవాళ ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం. ఓకేనా? మరి థ్యాంక్ యూ. చివరిదాకా వాచ్ చేసినందుకు బై.